ప్రభుత్వం చేయవలసిన విషయాల మీద ఈ ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్నటువంటి అంశాల మీద షార్ట్ షీట్ల్ని దాఖలు చేస్తున్నాం 17వ తేదీ లోపల 175 నియోజకవర్గాల్లో ఈ షార్ట్ షీట్ని దాఖలు చేయడం పూర్తవుతుంది అలానే మండలాల్లో సమస్యలను సేకరించడం 13 తో కంప్లీట్ చేశాం ఇవాళ తారీఖు 15 రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం నేను గుంటూరులో మొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ఇవాళ గురుజాల్లో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ కన్వీనర్లు ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి బేడ జంగం బేడ బుడగ జంగం ఎప్పటి నుంచో వారికి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది అలాంటి దాన్ని జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది దాన్ని పునరుద్ధరించాలి స్థానిక అధికారులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని స్థానిక ప్రభుత్వ అధికారులు తిరస్కరించే విధానాన్ని ఈవేళ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అలానే 3.5 ఎకరాలు 50 సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి దండోరా సభ్యులు వాళ్ళ కుటుంబాలు ఈవేళ దాన్ని మీరు గాని ఆ భూములు చేసుకున్నట్లయితే వాళ్ళకి డిఫామ్ పట్టాలు ఇచ్చి కూడా మీరు మీ మీద కేసులు నమోదు చేయబడతాయి అని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి ఈ విధంగా స్థానికంగా మా దగ్గరికి అనేక సమస్యలు రావడం వాటిని అన్నిటిని కూడా మేము ఈవేళ ఆర్డీఓ గారికి నివేదించడం ఈ ప్రభుత్వం ఇసుక విషయంలో మద్యం విషయంలో రెడ్ గ్రావెల్ విషయంలో స్థానిక సర్పంచులకు నిధులు ఇస్తే ఆ నిధులు స్థానిక సర్పంచులకు ఇవ్వకుండా కరెంటు బిల్లు పేరుతో తీసుకునేటువంటి అంశంలో సర్పంచులకు నిధులు ఇవ్వడం మూలంగా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి నిలిచిపోయేటువంటి పరిస్థితి వేళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది రాష్ట్రంలో 9 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వారు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు అలానే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు రెండింటిని కలిపి ఏ విధంగా చేయాలనేటువంటి అంశాన్ని రేపు 19వ తేదీన గన్నవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు